అబ్బాయికి ఏమీ రాదు, పెద్దోడు ఎక్కడో దిక్కును బతుకుతాడు, చిన్నోడికి ఏమొచ్చు చెప్పండి, మరలా అడుగుతున్నాను, కూరలో ఉన్న తప్ప ఏమీ రాదు. ఏమీ రానోడు బయటికి వెళ్తే ఏం చేస్తాడు? మిమ్మల్ని ఉంటారు ఈ బాయ్స్ అందరు ఎలాంటి వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని అడుగుతున్నాను చెప్పండి. జీకేకి వచ్చింది, ఏమీ రానోడు బయటికి వెళ్తే చదువు రాక పని రాక తల్లిదండ్రులకు ఉపయోగపడక కోపం నుంచి ఇంట్లో నుంచి గొడవలై వెళ్ళిపోతే బయటికి వెళ్ళినోడు ఏం చేస్తాడు? ఏమీ చేయడు. ఒక అమ్మాయిని చూసి లవ్ చేశాడట. ఏం చేశాడు? లవ్. ఎవరినే? ఆవిడ పేరు రాహేలు. ఎవరు? వెళ్ళాడట ఇల్లుంటేనే మామాజీ ఎక్కడున్నాడని ఎంక్వైరీ చేశాడట. మామాజీ ఏటి, మీ మామాజీ కూతురు వస్తుంది చూడన్నారట అక్కడ ఉన్నవాళ్ళు. ఏంటి ఎలా ఉంది మా మామ కూతురు అనుకున్నారట. ఎవరు? చూసి చూసిన వెంటనే రాయబడిన మాట అని చెప్పిన భలే ఉంటుందండి. చూద్దాం ఒకసారి 27వ అధ్యాయం త్వర త్వరగా 27వ అధ్యాయం. నాకు వచనం మిస్ అయింది బహుశా, అది చివరి నుండి చివరి వచనాలు 29, 28 నాకు వచనం మిస్ అయింది. ముద్దు పెట్టుకున్నాను వచనం ఉంది చూడండి, నేను చదువుతాను చూడండి. తరువాత తన తండ్రి అయిన ఇస్సాకు నా కుమారుడా దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకున్నాను. పై వచనం క్షమించండి, 28వ అధ్యాయం పై వచనంలో నాకు వచనాలు పోయినాయి ఇక్కడ, దయచేసి క్షమించండి. రెబక్కమ్మ కనబడిన వెంటనే, రాహేల్ కనబడిన వెంటనే పరిగెత్తుకుని పోయి తన తండ్రి యొక్క వరస ఏంటో చెప్పుకుని రాహేల్ దగ్గరికి వెళ్ళి చెబుతున్న చూడండి. లాబాన్ తన సహోదరుడు కుమారుడైన యాకోబు సమాచారం విన్నప్పుడు అతన్నే లాబాను ముద్దు పెట్టుకున్నాడట. పై వచనంలో రాహేలును చూసిన వెంటనే ముద్దు పెట్టుకుని ఎలుగెత్తి ఏడ్చేసాడట. వచ్చిన వెంటనే రాహేల్ని ఏం చేశాడట? పడేసుకుని ముద్దెడ్డాడంటండి. ఎవరండి? ఎంత దారుణమైన పని అండి. వచ్చిన వెంటనే ముద్దు పెట్టేసాడట. ఆ అమ్మాయి కంగారు అయిపోయింది. ఎవరు? రాహేల్. ఎవరు మీరు అని అడిగింది. ఎవరంట పెట్టి ఫ్లాష్ బ్యాక్ చెప్పమంటావా? మా అమ్మ ఉందా? మా అమ్మకి మీ అన్నయ్య ఉన్నాడా? అదే, మా అమ్మకి అన్నయ్య ఉన్నాడా? అన్నయ్యకి నువ్వే కూతురివి, మనమే. నేనేమవుతాను అనుకున్నా? చెప్పాడట. అంటే నువ్వు నాకు బావ అవుతావా? నువ్వు అనుకోకపోయినా నేను బావనే నీకు అన్నాడట. సరేలే ఇంటికి వెళ్దామని తీసుకెళ్ళిందంట. ఈ లోపల మామాజీ కూడా చెల్లెలు కూతురు లేదా అక్క కూతురు ఎవరో కూతురు వచ్చింది, వచ్చిన వెంటనే కంగారు పడి ఆయన కూడా హగ్గిచ్చి ముద్దిచ్చాడట. అపేక్షణ అదిరిపోయింది అనుకున్నాడు. ఎవరు? ఈ అబ్బాయికి ఏం పనులు రావు. ఎవరికి? యాకోబుకి. చూసిన వాళ్ళ ముద్దులేడేస్తున్నారు. ఎవరు? ముందు మరలేడేసింది, తర్వాత మామట్టేశాడు, వెళ్ళాడు ఇక అంతే, ఇక ముద్దులు పెట్టిన వెంటనే అన్నాడట ఐ లవ్ యూ అన్నాడట. ఎవరిని? రాహేల్. మామాజీ మీ పెద్ద అమ్మాయిని చూశాను, చిన్న అమ్మాయిని చూశాను. పెద్ద అమ్మాయి కళ్ళు బాగలేదు, చిన్న అమ్మాయి కళ్ళు చాలా బాగున్నాయి. కళ్ళు చూసి పడిపోయాను. మీ అమ్మాయిని నేను గాఢంగా ప్రేమిస్తున్నా. చదువు చెంది లేని వాళ్ళు మాట్లాడేవి. ఏ పని లేదు, వెళ్ళిపోయి అన్నాడట. ఏమని? పెద్ద అమ్మాయికి కొన్ని కళ్ళు చిన్నగా ఉన్నాయి, ఇద్దరు ఒకలాగా ఉన్నారు చూడ్డానికి, కానీ కళ్ళు మాత్రం పెద్ద ఆవిడికి చిన్నగా ఉన్నాయి, చిన్న ఆవిడికి కళ్ళు బాగున్నాయి. అందుకే మీ చిన్న అమ్మాయిని నేను చెప్పండి ప్రేమిస్తున్నాను. ఒకవేళ మీకు ఇవ్వడం నామోసి ఏమో, ఎదురు కట్నంగా ఒక మాట మీకు ఆన్సర్ ఇస్తున్నాను మామాజీ, మీ చిన్న అమ్మాయిని పెళ్లి చేస్తానంటే ముందే చెబుతున్నాను, ఆఫర్ నేను ప్రకటిస్తున్నాను నీకు. 7 ఏళ్ళు మీ అమ్మాయి కోసం నేను కలువ చేసేస్తాను, అదే పని చేస్తానన్నాడు. ఆయన పేరేంటో తెలుసా? మా అమ్మగారి పేరు లాభం. లాభం అంటే తెలుసా? లాభం లేనిది ఏది? చెయ్యడు. కుమ్మెత్తడు దొరికేవి అమాయకంగా. ఆఫర్ లేకండి లవ్ చేసి మామల దగ్గరికి వెళ్ళి నీ కూతురు కోసం అది చేస్తాను ఇది చేస్తానంటే అయిపోయావు అనుకుంటారు ఇంకాలంతే. వీళ్ళు అన్నాడట మామగారి దగ్గరికి వెళ్ళి, మామాజీ నీ కొరకు ఏం చేయమంటావంటే దొరికేవరా అయ్యా అనుకున్నాడు. మనసులో పెట్టుకుని రా, మా కూతురు అంత బాగా నచ్చిందా? నచ్చడం ఏంటి, చాలా బాగా నచ్చింది అన్నాడు. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడండి, అది పెళ్ళి అయినప్పుడు ఒప్పుకోలు ఒప్పిస్తారు కండి, ఒప్పుకోలు పెళ్లి కూతురు నువ్వు ఇష్టపడుతున్నావా అని అడిగినప్పుడు అన్నాడు, ఇష్టపడుతున్నానని చెప్పలే కదండి, ఇది ఏమన్నా తెలుసా? చాలా ఇష్టపడుతున్నానండి అన్నాడు. ఆ రోజు అనుకున్నా అయిపోయారు నువ్వండి, ఇది ఇష్టపడ్డాను కామనంగా చెప్పొచ్చు కదా, చాలా ఇష్టపడ్డానండి. అలాగే చెప్పు, ఇవ్వాల్సిన కూడా నీకు ఎవరు బాగా దొరుకు, నువ్వివ్వలే తప్ప వాళ్ళు ఇచ్చేదేమి ఉండదు. ఈ లంచ్ ఈ కట్నాల కోసం చెప్పట్లేదండు, మామూలుగా ప్రాక్టికల్గా చెప్తున్నాను నేను. ఎప్పుడైతే అన్నాడు వెళ్ళాడట, అల్లుడిచి శరద పెట్టో, మాట ఇచ్చో, మాట తప్పుకో, ఒక మాట చెప్తున్నాను, ఏమన్నా చేస్తావా? నీ కొరకు
కాదు, నీ కూతురు కొరకు ఏమైనా చేస్తాను. ఏమైనా అంటే ఏమైనా, ఆ మాటలు ఎలా ఉంటాయి చెప్పనా? నీ కూతురు కొరకు ఎవరెస్ట్ ఎక్కమంటావా? ఎక్కేస్తాను. ఇంగ్లీష్ సౌదరు ఏమంటావా? ఈదేస్తాను. ఏకండి తెలుగులో పాటలో, నీకోసం ఎవరెస్ట్ ఎక్కేస్తాను, ఇంగ్లీష్ సౌరు ఈదేస్తాను, ఎడార్లో నడిచేస్తాను, తెలుగు పాటలో. అదే రైటర్స్ ఎక్కడ ఉందిగా ఇండస్ట్రీ, ఇలా పాటలన్నీ ఏంటి ఇవేగా పాటలు, ఇలా డైలాగులు ఆయనే కొట్టాడు. ఎవరు మన ముందు సీనియర్ లవర్ బాయ్ ఎవరు చెప్పండి? లవ్ బాయ్ ఎవరు? యాకోబుజి కొట్టాడట, నీ కూతురు, నీ కూతురు కోసం ఏమైనా చేస్తాను. ఏమైనా చేస్తావా? అయితే ఒక పని చేయి, నువ్వే అన్నావుగా, పేడకాళ్ళు ఇస్తావా అని అడిగాడట. ఏంటవి? పేడకాడులు. మిమ్మల్ని మీ సైడ్ ఏమంటారో తెలీదు. పశువులు వదిలిన మలాన్ని ఎత్తుతావా అన్నాడు. మీ అమ్మాయి కోసం మలం ఏంటి? గొర్రెకి స్నానం చేయించమంటావా? మేక పౌడర్ కొట్టమంటావా? చెప్పి ఏం చేయమంటావా? దానికి జడ ఏమంటావు? తోక్కి వేస్తా. మీ అమ్మాయి కోసం నేను ఏదైనా చేస్తా. లవ్, లవ్లో ఉన్నోళ్ళకి కొవ్విక్కుపోయిన మాటలు ఇవి అన్నాడట. బాగానే అబ్బాయిలు చదువు సంజయ లేకుండా ఇలాంటివన్నీ, మనకి హెడ్ మాస్టర్ అయినా యాకోబు గారు. ఎప్పుడైతే అన్నాడో రెంకేటే వెళ్ళి చేస్తాడు, అడుగుతాను ఈ అబ్బాయి ఆ ఊర్లో ఎలా బతికాడు? గారాభంగా బతికాడు. ఎవరి దగ్గర? వాళ్ళ అమ్మ దగ్గర. గారాభంగా బతికాడలేదా? చాలా గారాభం, ఏ పని చేయలేదు, వెనకాలే తిరిగేవాడు. వయసెత్తేంత వరకు చాలా ఉందాగా రాయల్టీగా బతికాడు, కామ్గా బతికిన అబ్బాయి ఇప్పుడు సడన్గా ఇంట్లో నుంచి వచ్చి ఎలాంటి పని చేయడానికి రెడీ అయ్యాడట? ఎలాంటి పని? గొర్రెల దగ్గర, మేకల దగ్గర ఆ చెత్త ఎత్తడానికి రెడీ అయ్యాడట. సరదాగా మన యాకోబు గారి దగ్గరికి వెళ్ళి, బాబు యాకోబుజీ ఆ పేడ తీస్తున్నావు, నీకేమీ స్మెల్ రావట్లేదా అని అడిగారు అనుకోండి, యాకోబు అంటాడట, రావట్లేదు బ్రదర్ అంటాడట. వయ్యమ్మా అని అడిగాం అనుకోండి, యాకోబు అంటాడట, పేడ తీసినది నాకు పేడలా కనబట్టలేదు అంటాడట. గొర్రె వచ్చినది గొర్రెలా కనబట్టలేదు అంటాడట. మరి ఎవరిలా కనబడుతుందంటే, అంతా రాహేలు, రాహేలు, రాహేలు. అది పేడ కాదు చెప్పండి, అది గొర్రె కాదు, అది మేక కాదు, అది పశువు కాదు. ఇలా ఊహించుకుని పడుగుతున్నాడట. ఇలా డైలాగులు ఉంటాయండి, మీ కళ్ళుతో కాదు మా చెప్పండి, నా కళ్ళుతో చూడండి. మన మన కళ్ళు కాదు, మరి మన కళ్ళు కాదు. ఇలా చెప్పే డైలాగులు మరి ఆ పిల్ల ఏమి నచ్చిందంటే, ఇటు చెప్పే డైలాగ్ ఏంటి చెప్పిన, మీ కళ్ళుతో కాదు మా చెప్పండి, మా కళ్ళుతో చూడండి. యాకోబు కంటికి ఏడేండ్లు నువ్వు ఎలా చేస్తున్నావయ్య అంటే, అర్థమవడానికి అంటున్నానండి ఈ మాటలు, మళ్ళీ అపార్థం చేసుకోకండి. ఎలా చేయగలుగుతావే? నీ కష్టం అనిపించదు లేదా? రాయలుగా పెరుగు, నువ్వు పేడ తీయడం ఏంటండి? నా రాయల కొరకు పేడెట్టి గొర్రెని తీసి అలా స్నానం కూడా ఏం చేస్తా అన్నాడట. ఏమైనా చేస్తాను, అంత రాయల కొరకు నా లైఫ్ని రిస్క్లో పెడతాను, తన కొరకు నేను చెప్పండి ప్రాణాలు ఇచ్చేస్తాను అంటాడట. ఇలాగే డైలాగ్ పడతారండి. పెళ్లికి ముందు ఏమంటారు చెప్పినా, నీకోసమే నేను పుట్టాను, నువ్వు లేకపోతే నేను ఉండలేను, నీకోసమే నేను పుట్టాను, నీకోసం నేను ఏదైనా చేస్తాను, నీకోసమే నువ్వు ఉంటే నేను ఉంటా, నువ్వు ఉంటే నేను ఉంటా అంటాడు. ఒకరోజు పెళ్ళి అయిన తర్వాత అంటాడు, ఇంట్లో నువ్వైనా ఉండాలి, నేనైనా ఉండాలి, తెలుసుకో అంటాడు. ఈ ఇది వచ్చింది ఎవరికి తెలుసా? యాకోబుకి. పెళ్లికి ముందు మొదటి ఎపిసోడ్ ఎలా ఉంటా చెప్పినా, అమ్మాయి 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 అని తిరుగుతాడు. పెళ్ళి అయ్యే వరకు మామ దగ్గర ఐదు కుప్పుకొని లవ్ చేసి ఇవి చేసి మొత్తం మీద మామ దగ్గరకు వచ్చి అన్నాడు, మామజ్జీ మీకు విషయం చెప్పాలి, ఇదిగో ఏడేండ్లు కలువ అయిపోయింది, ఏం చేయమంటావు, ముహూర్తం పెట్టండి త్వరగా అన్నాడట. అల్లుడు నీ డెడికేషన్ నచ్చింది నాకు అన్నాడు. ఎవరు? లాభం. ఆయన లాభం అంటే ఏడు తెలుసా చెప్పండి? లాభం లేకుండా ఏది చేయడు. నచ్చింది, కమిట్మెంట్ బాగుంది. అల్లుడు నీ పెళ్ళికి నేను ఆల్రెడీ ముహూర్తాలు సెట్ చేసేసాను. అవునా మామాజీ, నాకన్నా స్పీడ్గా ఉన్నారు అందండి అన్నాడు. చాలా స్పీడ్గా ఉన్నారు. ఒక విషయం గుర్తుపెట్టుకో మా అల్లుడిజీ, నీ పెళ్ళి లైఫ్లో గుర్తుండిపోదు నీకు అన్నాడట. ఏ మామాజీ అంటే, నేను ఇచ్చే కిక్ ఎలా ఉంటుంది చూడు అన్నాడట. ఏం కిక్ ఎత్తున్నావు? తర్వాత మాట్లాడుకుందాం, కానీ నీ పెళ్ళి అదిరిపోద్ది. ఎందుకు చెప్పినా, అందరూ డేలీ ఎంపుల్లో పెళ్ళిళ్ళు చేసుకుంటారు, అందరూ డేలో పెళ్లి చేసుకుంటారు. నీ మ్యారేజ్ నైట్ మ్యారేజ్, చీకట్లో పెళ్ళి ఏమంటావు అన్నాడు. ఎవడన్నా ఒప్పుకుంటాడండి ఇలాంటి పెళ్ళి? చీకట్లో పెళ్ళి. ఈ అబ్బాయికి రాహేల్ పిచ్చి బాగా ఎక్కేసి చీకట్లో పెళ్ళి అంటూ ఉన్నాడట. ఎవరు చీకట్లో పెళ్ళి అంటే, మీ అమ్మాయిని చీకట్లు లేడు సముద్రంలో చేసుకుని చేసుకుంటా అంటాడు. ఎవరు? నడి సముద్రంలో ఎతరా ఎదరా పని మనలేదు చేసుకుంటాను అంటాడట. మొత్తం మీద గుర్తుపెట్టుకోండి, చీకట్లో పెళ్ళి అంటూ అన్నాడట.
కానీ విషయం ఏంటి చెప్పినా, రాత్రికి రాత్రే ప్రపంచంలో చీకట్లో పెళ్లి చేసుకున్న ఒకే ఒక్కడు ఎవరైనా ఉన్నారంటే గిన్నీస్ రికార్డు చెప్పండి. యాకో చీకట్లో పెళ్ళి అయిపోయిందట, తెల్లారింది లేయమ్మలా నడిచెళ్తుంది. వదిని గారు రాత్రి నుంచి రాహిల్ కనబడలేదు. రాహిల్ ఎక్కడుందో వదిని గారు అన్నారు. హలో హలో మాస్టర్, వదినానయ్యే. వదినంటావేంటి? వదిని కాదు. అదేంటి వదిని గారు? అయ్యో వదినంటా వదిని కాదు. చెప్పండి. నీ వైఫ్ని? వైఫా? నాకు నైఫ్లో గుచ్చుకుంటుంది చెప్పండి. వైఫ్ అంటారేంటి వదినాజీ? అలా అలా మా అలా మాట్లాడకండి అన్నాడు. నువ్వు అలాగన్నీ అనకపోయినా నీకు విషయం ఫ్లాష్ బ్యాక్ తెలియాలి. రాత్రి నువ్వు పెళ్లి చేసుకున్నది ఎవరినో తెలుసా? ఎవరిని? మా చెల్లిని కాదు, నన్ను. అప్పుడు అర్థమైంది, నేనే మోసగాడిని అనుకున్నాను. మా మామ వీడు మోసగాళ్ళకే మోసగాడు. సరైన మామ వచ్చాడు అనుకున్నాడు. ఎవరు గుర్తెట్టుకుంటారు? అబ్బాయిలు, మీరు సరిగ్గా లేరు. నీకు జమా చేసేవాళ్ళని దేవుడు చెప్పండి ఇస్తాడు ఖచ్చితంగా. యాకోబు చేసే తొందరపాటు నిర్ణయానికి ఆ మామగారు రాత్రి రాత్రే పెద్దమ్మాయినిచ్చి చిన్నమ్మాయిని దాచేసాడట. అందుకే చీకట్లో పిల్ల అన్నాడట. ఈ బిచ్చోడు అనుకున్నాడు రాహేలే కదా రాత్రి అయితే ఏడు అనుకున్నాడట. రాత్రి రాత్రే రాహేల్ చీకట్లో కూడా ఇలా తడుకున్నప్పుడు రాహేల్ అనుకున్నాడేమో. ఎందుకంటే వాళ్ళు ఇద్దరు ఒకలాగే ఉంటారు కళ్ళు తప్ప, మిగతా అదంతా ఒకేలా ఉంటారు వాళ్ళంతా. ఆ కళ్ళు తప్ప రాహేలు కట్టుపోయి లేయ కటింగ్ చేశారు. అయిపోయింది, ఇది అన్యాయం అక్రమం, ఏంటి మోసం అని అడిగాడట. ఊరుగాలుడు అన్నాడట. ఎవరు? ఏంటి అంత కూలుగా చెప్తాను పెట్టి, రాహేలు కొరకు ఏడేళ్ళు పెళ్లి, నేను ఏడేళ్ళు పెళ్లి మానేసి ఆమె కొరకు ఏడేళ్ళు నేను నీ దగ్గర బానిసగా చేస్తే ఇంత కామ్గా అంటావంటే మాకు ట్రెడిషన్ ఉందన్నాడంట. ఎవరు? మాకు ఆచారం ఉందల్లుడు, అది ముందు చెప్పాలిగా అన్నాడు. ముందు చెప్తే ఇప్పుడు చెప్తున్నానుగా అన్నాడు. ఏం చేస్తావు, మాకు ఆచారం ఉంది. ఆచారం ఏంటి తెలుసా? పెద్దదానికి అవందే చిన్నదానికి చేరి ఈ మొక్క ముందు ఆడాలి మీరు అన్నారు. ఇప్పుడు ఏం నువ్వు అన్నాడు. మొత్తం మీద పెళ్ళి అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి? కుదరదు ఇది అలాగలే అన్నాడు. కూల్చేయడానికి లాభాను పసిగట్టాడు మా చిన్నదండ్రి వీడికి బాగా పిచ్చి అని. వెంటనే ఆ కోపం తగ్గించడానికి అన్నాడు, రాహేలు కావాలా అన్నాడు. రాహేలు కావాలన్నాడు. కోపంలో మళ్ళీ తగ్గలేదు, రాహేల్ అని కానీ కూలైపోయాడు. రాహేలు కావాలి, రాహిల్గా కావాలి నీకు అన్నాడు. రాహిలే కావాలి, అయితే పని చేయ మరి, ఇంకో ఏడేళ్ళు కంటిన్యూ చేసే అన్నాడట. ఇవన్నీ అన్యాయం అయితే మరి చిన్నది నహి చింతకి. సరే ఆవిడ లేకుండా నేను జీవితాన్ని ఊహించుకోలేదు. మరి ఏడేండ్లు పెళ్ళి అయిపోయిందట. ఆ తర్వాత ఏడు పద్నాలుగేళ్ళు తర్వాత ప్రేమించిన దాంతో పెళ్ళి అయిపోయింది. బాగా నేను ముగించేసుకుందాం ఇంకా. ఎప్పుడైతే ప్రేమించిన దాంతో పెళ్ళి అయిపోయిందో ఇప్పుడు సెకండ్ ఎపిసోడ్ స్టార్ట్ అయింది. ఏం జరుగుతుందో తెలుసా? 32వ అధ్యాయం చూద్దాం ఒకసారి. ఆదికాండం ఒకసారి వీళ్ళిద్దరు గొడవ పెట్టుకుంటారు, ఒకసారి చూద్దాం. ఒకసారి 30వ అధ్యాయం ఆదికాండం 30వ అధ్యాయం మొదటి వచనం. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవటం చూచి, యాకోబు రాహేలుకు పిల్లలు కనకపోవటం చూసి తన అక్క యందు అసూయపడి యాకోబుతో, యాకోబు నాకు గర్భఫలమిమ్ము, నాకు గర్భఫలమిమ్ము, లేని ఎడల నేను చచ్చేదన నేను యాకోబుకు. ఏమంటుందండి? ఎంత డిమాండ్ చూడండి. రాహేలు అందంగా ఉంటుంది, అందంగా ఉన్న వాళ్ళు కాస్తంత చెప్పండి పొగరు కూడా ఉంటుంది. రాహేలు అమ్ముకున్న పొగరేంటి చెప్పనా? అలా ఆయన డిమాండ్ చేస్తుందట. ఇదిగో మా అక్కకు పిల్లలు పుట్టారు, నాకు పిల్లలు పుట్టలేదు, ఇస్తావా చావమంటావా చస్తావా అని అడిగిందట. ప్రేమించి 14 ఏళ్ళు పెళ్లి చే ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ఇన్న చెడ్డ వార్త ఏంటి చెప్పనా? ప్రేమించిన దానికి పిల్లలు పుట్టలేదు. పెళ్ళికి ముందు భారీ డైలాగులు ఏంటి చెప్పినా? నీకు నువ్వు నాకు నేను, నీకు నువ్వు నాకు నేనని 14 ఏళ్ళు ఒకరినొకరు చూసుకుని వెయిట్ చేసి పెళ్లి చేసుకున్న తర్వాత, పెళ్ళైన తర్వాత కొంతకాలానికి లవ్ మ్యారేజ్లో గొడవలు వచ్చేసినాయి అట. లవ్ మ్యారేజ్లో గొడవలు వస్తే ఎలా ఉంటాయి చెప్పనా? ఒకరినొకరు కొట్టుకోలేరండి వీళ్ళు, ఎందుకంటే ప్రేమించుకున్నారుగా. వీళ్ళు ఒకరినొకరు కొట్టలేక ఇంట్లో ఉన్న టీవీని ఫ్రిడ్జ్ని వస్తువుల్ని వాటిని పడగొట్టేద్దరు కింద. చూసారా మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళండి ఈసారి వెళ్ళినప్పుడు, ఉండే వస్తువులు ఉండే దగ్గర ఉండే. ఎందుకు ఇవి నేమనలేక ఇలా ఊగిపోయి వెళ్ళి గోడ గుద్దేసుకోవడం, ఏమనలేక టీవీని గుద్దేయడం. ఈ బానిసలు, భారీ బానిసలు.
ఏమి అనలేక అమ్మాయిని అన్నాడట. అమ్మాయి అంటుంది, నేను చచ్చిపోతాను చచ్చిపోతాను. ఏ పిచ్చి, నువ్వు చచ్చిపోవడం ఏంటి? నువ్వేమనుకుంటున్నావు? పిల్లల్ని ఇవ్వకపోతే చచ్చిపోతా చచ్చిపో. పిల్లల్ని ఎవరిస్తారు? పెద్ద జీక కోసం మరలా ఎవరిస్తారు పిల్లల్ని? దేవుడు ఇస్తాడు. దేవుడు పిల్లల్ని ఇస్తానన్నప్పుడు నేనేమో దేవుణ్ణా అన్నాడు. గొడవ వచ్చి జరిగి దెబ్బకి ఎవరు గుర్తు తెచ్చారు? బావుగారికి ఇన్ని రోజులు ఎవరు గుర్తులేరు? దేవుడు గుర్తులేరు. దెబ్బకి ఎవరు గుర్తు తెచ్చారు? దేవుడు గుర్తుపెట్టుకోండి. లవ్వు లవ్ అని తిరిగి కొవ్వు కరిగిపోయడానికి మీకు గుర్తు వచ్చేది ఎవరు చెప్పినా? దెబ్బకు దేవుడు గుర్తొస్తాడు. ఆ రోజు ఇలాంటి సబెట్టి వద్దురా అని మాకు చెప్పారు. మా బుర్రకి ఎక్కలేదు. ఇదిగో ఆ కాదని ఈ రోజు మేము చేసుకున్నాం. ఈ రోజు ఇలా ఉందని ఒకరోజు మీకు ఎవరు గుర్తొస్తారు చెప్పినా? ఇలాంటివి చేస్తే దేవుడు గుర్తొస్తాడు. యాకోబుకు దెబ్బకు గుర్తొచ్చాడట. దేవుడు వెంటనే గుర్తొచ్చి నేను దేవునికి ప్రతినిధిగా ఉన్నానా అని. గొడవలు అయిపోయినాయి, జీవితం చిందరవందర అయిపోయింది, చిదిగిపోయింది. ఇక జీవితంలో కుదరలేదు. ఇప్పటి వరకు జాయ్ఫుల్ లైఫ్ గడిపిన యాకోబు గొడవలు స్టార్ట్ అయినాయి, వ్యసనాలు స్టార్ట్ అయినాయి, కోపాలు స్టార్ట్ అయినాయి, తాపాలు స్టార్ట్ అయినాయి, ఒకరి మీద ఒకరు ఎత్తుగడలు స్టార్ట్ అయినాయి, అసూయలు స్టార్ట్ అయినాయి, ఒకరినొకరు నిందించుకోవడం స్టార్ట్ అయింది, ఒకరినొకరు ద్వేషించుకోవడం స్టార్ట్ అయింది. సుఖంగా ఉన్న కుటుంబంలో చెప్పండి కష్టాలు స్టార్ట్ అయిపోయాయి. యాకోబు ఏం చేశాడు? ఒకరోజు జీవితం సుఖంగా బతికేవాడిని, పాతికేళ్ళకు నా జీవితం వేరు, ఇప్పుడు నా జీవితం వేరు. పేరుకి ఇద్దరు భార్యలు ఉన్నారు, 12 మంది కొడుకులు ఉన్నారు, దాసులు ఉన్నారు, దాసిరాండ్లు ఉన్నారు, మందుంది, మాల్బలం ఉంది, కానీ జీవితానికి సుఖం లేదు. అబద్ధాలాడి అడ్డంగా ఎదిగిపోదాం అనుకున్నాను, నేనే ఎదుటి వారి చేతుల్లో చిత్తు చిత్తు అయిపోయాను. సంపాదించుకుందాం అనుకున్నాను, మా మామ నా వలన సంపాదించుకున్నాడు తప్ప నేను సంపాదించింది ఏమీ లేదు. బైబిల్లో బాధపడిన మాట అని చెప్పినా, ఎండకు ఎండిపోయాను, వానకు తడిచిపోయాను, చలికి వణికిపోయాను, నా జీవితం వస్త్రాలు మారడమే కాదు, నా జీవితమే మాసిన వస్త్రంలా మారిపోయింది. జీవితంలో సుఖం లేదు. గారాభంగా పెరిగాను, అబద్ధాలు ఆడటం నేర్చుకున్నాను, మోసం చేయడం నేర్చుకున్నాను, ప్రేమించి పెళ్ళాను, పెళ్లి చేసుకున్న దాంట్లో సుఖం కూడా లేదు, పిల్లలు పుట్టారు సంతోషం కూడా లేదు, సొంత మామే మోసం చేస్తున్నాడు, చీ జీవితం నాకు వద్దని సొంత ఊరికి బయలుదేరాడు. పాతికేళ్ళ తర్వాత ఏ ఊరికి? సొంత ఊరికి బయలుదేరాడు. బయలుదేరుతూ వెళ్తున్నప్పుడు ఒక వార్త పరుగు పరుగున ముందస్తుగా గ్రహించాడు. ఆ వార్తను చెప్పిన, మీ అన్నయ్య పాతికేళ్ళ పగను కత్తేసి నూరుతున్నాడని చెప్పారట. మనసుకు గాయం వేసింది. సొంత ఊరు పోదామన్నా అన్న పగేసి కూర్చున్నాడు. మరలా ఒక వార్త వచ్చిందట, మామ తౌరుకు వస్తున్నాడు అని. మీ మామ ఏమో ఆస్తులు పట్టుకెళ్తున్నట్టు మీ మామ వెనక బరిగడికి వస్తున్నాడు, వెనక మామ వస్తున్నాడు, ఎదర అన్న వస్తున్నాడు, వెనక ముందు ప్రమాదం పొంచుందట. భార్యలున్నారు, పిల్లలున్నారు, ఆస్తులు ఉన్నాయి, మందలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, జీవితానికి తృప్తి లేదు. ఏడ్చేశాడు బోరని, ఎందుకు వచ్చింది జీవితం? అందరినీ పంపించేశాడు, వెళ్ళిపోండి, నేను వెనకాలొస్తాను, గుంపులు గుంపులుగా వెళ్ళిపోండి, నేను వస్తానని నది ఒడ్డిన ఆగిపోయాడట. నది ఒడ్డిన ఆగిపోయి ఏడ్చాడు. ఓషియ 12:4 అంటాడు, మనసిని గల మగాడు ఏడ్చాడట. మనసిని గల మగాడు యాకోబు ఏడ్చాడట. ఏమని తెలుసా? దేవా దేవా, మోసం చేసి సంపాదించుకోవడం ఆస్తులు అనుకున్నాను, అబద్ధాలు ఆడటం మగతనం అనుకున్నాను, అబద్ధాలు ఆడి ఎదిగిపోవడం తెలుగుకున్నాను, జీవితంలో తినగోడని దెబ్బలు తినేశాను, ఓడిపోయాను, ఎండకి ఎండిపోయాను, జీవితంలో తడిసిపోయాను, జీవితం చిందరవందరైపోయాను. నా వలన మేలులు పొందారు తప్ప నేనెవరి వలన మేలులు పొందలేకపోయాను. నా జీవితం సగ జీవితం అయిపోయింది ప్రభువా. ప్రభువా, జ్యేష్ఠత్వం దీవులను సంపాదించుకోవడం అడ్డదారులు అనుకున్నాను తప్ప నిన్ను ముఖాముఖిగా ఎదుర్కోవాలని గ్రహించలేకపోయాను. ప్రభువా ప్రభువా, ప్లీజ్ నన్ను దీవించు దీవించు. నీ తోడు నీడ లేకపోతే నేను బతకలేను దేవా, రానా దగ్గరికి నన్ను దీవించని అడిగాడట. దేవుడు అన్నాడు, నన్ను పోనే, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు పోతానంటే నేనైనా పోవాలి తప్ప నువ్వు పోవడానికి వీల్లేదు, నేనైనా చస్తాను తప్ప నిన్ను వెళ్ళని. పాదాలు పట్టుకుని బతుములాడుతూ ఏడ్చాడట దేవుని పాదాలు. దేవుని సన్నిధి పట్టుకుని ఆగు, దయచేసి వెళ్ళొద్దు వెళ్ళొద్దు, నన్ను దీవించు వెళ్ళొద్దు. దేవుడు తుంటే ఏమికి ఎరగొట్టేశాడు. అయినా వెళ్ళొద్దు ప్రభువా, నా జీవితం ఇరిగిపోయింది. ఏమికి ఇరిగిపోవడం పెద్ద లెక్కేం కాదు. నా జీవితం కరిగిపోయింది, నేను కన్నీళ్ళతో అడుగుతున్నాను, నన్ను దీవించవా.
దేవుడు అన్నాడు, బాగా వినండి, నీ పేరేంటి అన్నాడు. ఏంటి నీ పేరేంటి? ఆయన పేరు ఏం పేరండి? ఏం పేరు? యాకోబు. నేను ఒక మాట అడుగుతున్నాను, యాకోబు పేరు యాకోబు అని దేవునికి తెలియదండి? తెలుసు. మన దేవుడితో చిన్న గొడవ ఏంటి చెప్తున్నా, ఆయన తెలిసి అడుగుతాడు, ఆయనకు అన్ని తెలిసి అడుగుతాడు. ఆయన ఆదాము పండు తెంచి పొదల చాటున దాక్కున్నాడని దేవునికి తెలుసు. ఆయన అడుగుతాడు, ఆయన ఆదాము ఎక్కడున్నావు? కయ్యేనుని కయ్యేను సొంత తమ్ముడైన ఏబేలుని చంపేశాడని తెలుసు. అయినా కయ్యేనని అడుగుతాడు దేవుడు, నీ తమ్ముడు ఎక్కడున్నాడు? ఎందుకు చెప్తున్నా, ఒప్పుకోవాలని అడుగుతాడు. ఆయన యాకోబు పేరు యాకోబు అని తెలుసు. ఆయన అడుగుతున్నాడు, నీ పేరు ఏంటి? ఆయన పేరు గౌరవంగా చెప్పుకునే పేరేమి కాదు. ఆయన పేరు ఏంటి చెప్తున్నా? మోసగాడు. యాకోబు అంటే ఏంటండి? మోసగాడు. ఏడుస్తూ అన్నాడట, ఆ మగాడు మగర్సే గల మగాడు అన్నాడట, ప్రభువా ఇదే ప్రశ్న పాతికేలికతో మా నాన్న అడిగాడు, కళ్ళు కనబడకుండా నన్ను తడుముతూ అడిగాడు, నాయనా నీ పేరేంటని. నేను అబద్ధం ఆడి చెప్పాను, నా పేరు యాసావు అన్న. ఇదే ప్రశ్న ఇప్పుడు ఆ పరమ తండ్రి అడుగుతున్నాడు, ఏమన్నా తెలుసా, నీ పేరు ఏంటి అని. ఏడుస్తూ అన్నాడు, నేను మోసగాడిని. అవును ప్రభువా, నా పేరు మోసగాడు ప్రభువా, మోసగాడు. నిజమే, మా నాన్న మోసం చేశాను, మా అన్నయ్యను మోసం చేశాను, నా మామను మోసం చెయ్యాలని నేనే మోసపోయాను, పలుమార్లు మోసపోయాను, జీవితంలో దెబ్బలు తినేశాను, నా పేరు మోసగాడు ప్రభువా. దేవుడు సమ్మరపడిపోయాడు, ఎస్, ఈ మారిన తత్వం నాకు కావాలి. ఎవరన్నారు నిన్ను మోసగాడని? ఈరోజు నుంచి నీ పేరు మోసగాడు కాదు, నీ పేరు నేను మార్చేస్తున్నా, నీ పేరు మోసగాడు కాదు, నీ పేరు ఇశ్రాయేలు, నీ పేరు ఇశ్రాయేలు మార్చేస్తున్నావు. నువ్వు దేవుడు కుమారుడు, ఎవడు నిన్ను మోసగాడని? నువ్వు ఇశ్రాయేలు. యాకోబుని ఇష్టపడ్డాడట, నువ్వు మారుతావని తెలుసురా, ఈ స్టేజ్ నీకు వస్తుందని తెలుసు, ఈ మార్పు కొరకు ఎన్నో రోజులు ఎదురు చూశానంటాడు దేవుని హృదయంలోనికి తొంగి చూస్తే, నువ్వు మారుతావని తెలుసు, మారాలి. కానీ విషయం ఏంటి చెప్తున్నా, ఈ అబ్బాయి జీవితంలో ఇన్ని దెబ్బలు తగలకూడదని, ఇన్ని దెబ్బలు మొట్టికాయలు పడకూడదని దేవుడు ముందే ప్రేమించి వాళ్ళ అమ్మకు చెప్పాడు. ఆవిడ సరిగ్గా గ్రహించలేకపోయింది. ఆ అబ్బాయికైనా అర్థమవుతామని ఇంట్లో నుంచి పరుగు పరుగును వస్తున్నప్పుడు మార్గం మధ్యలో దేవుడు దర్శనం చూపించాడు. అప్పుడైనా అర్థమై దేవుని వైపు తిరుగుతాడని ఆ అబ్బాయికి ఆ దర్శనం కూడా అర్థమవలేదు. ఆ దర్శనం ఏంటండి? ఆకాశానికి భూమికి మధ్య ఒక నిచ్చెను వేలాడుతూ కనిపించిందట. ఆ నిచ్చెనికి పైగా దేవదతలు ఎక్కుతూ దిగుతూ కనబడ్డాయట. గ్రహించలేని దర్శనం చూసి ఆయన వెళ్ళిపోయి ఆ దర్శనం చూసిన స్థలానికి బేతేలని పేరెట్టేసి వెళ్ళిపోయాడు. కానీ అక్కడే ఆగి, దేవ ఏంటయ్యా ఈ దర్శనం, ఆ నిచ్చెనేటి, ఆ దేవదూతలు ఏంటి, ఆ పరలోకానికి రావడం ఏంటి, ఈ భూలోకానికి రావడం ఏంటి, ఈ వచ్చి పోవడం ఏంటి, నాకు అర్థమవట్లేదు చెప్పంటే చెబుదుడేమో, అడగలేకపోయాడు. ఒకవేళ అక్కడే గ్రహించుంటే ఆ నిచ్చెన ఎవరో తెలుసా? కొరత నిబంధన చెబుతుంది, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఒకరోజు ఆయన బ్రతుకున్నప్పుడు చెప్పాడు, ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన అన్నాడు, ఇదిగో నాకన్నా పైగా దేవతలు ఎక్కుతూ దిగుతూ ఉంటాయి, నేను మార్గం నిత్యత్వానికి అన్నాడు. యాకోబు చూసిన నిచ్చెన ఎవరో తెలుసా? అది నేనే అన్నాడు. ఆ రోజు యాకోబు చూసిన దర్శనాన్ని గ్రహించి నా వైపుకు తిరుగుంటే ఆయన బతుకు ఏరేలా ఉండేది, ఆయన కష్టాలు వేరేలా ఉండే. తనను తాను నమ్ముకున్నాడు, ప్రేమ అన్నాడు, అది అన్నాడు, అబద్ధాలు అన్నాడు, మోసాలు అన్నాడు, అడ్డగోలు సంపాదన అన్నాడు, దెబ్బల మీద దెబ్బలు తిని తిరిగి నా దగ్గరకు వచ్చి ఏడ్చిన తర్వాత బాగుపడ్డాడు. ఈరోజు మరలా చెప్తున్నాను, ఆ రోజు యాకోబు ఆ దర్శనం గ్రహించలేదేమో, ఆ దర్శనం ఇంకా మన కళ్ళ ముందు నిలుస్తుంది. అదే ప్రభు అయిన యేసుక్రీస్తు కలవర గిరి ముందు మనకి బాహాటంగా ప్రత్యక్షపరచబడింది. ఆ నిచ్చిన మన ముందుకు వచ్చింది. మన కష్టాలు, కన్నీళ్లు, ఇబ్బందులు, సమస్యలకి, మన భారాలకి ఈ ఓదార్పు ఇవ్వడానికి ఒకరోజు సిలువ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆయన నిచ్చెనగా ఉన్న ఆయన, మధ్యవర్తిగా ఉన్న ఆయన, దైవం భూమి మీదకి వచ్చి
పిలుపునిచ్చాడు ఆయన. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నా యొద్ద నేర్చుకోండి నీతి ఏంటో, నా యొద్ద నేర్చుకోండి బతుకంటే ఏంటో, నా యొద్దకు రండి, నేను చూపిస్తాను. ఆయన బ్రతుకునిచ్చి బ్రతుకునివ్వడానికి బ్రతికి పిలుపునిచ్చాడు. ఆ రోజు యాకోబుకి దర్శనమిచ్చాడు. ఆ రోజు యాకోబు ఆ దర్శనం గ్రహించిన బతుకు ఏరేలా ఉండేది. ఈరోజు మనకు నిలుచుంది ఆ దర్శనం, ఆ విజన మనకు ఉంది. కలవరి గిరి దగ్గరికి రండి, దయచేసి దేవుని వైపు స్పష్టముగా చూడండి. ఆకాశానికి భూమికి మధ్యన వేలాడిపోయింది. ఆయన నీ కోసం, నా కోసమే, మన కోసమే, మన బతుకుల్లో వాహార్పునివ్వడానికి, మనకు సమాధానం ఇవ్వడానికి, ఇరుకులలో విశాలత దయచేయడానికి, గుండె నిండా ధైర్యాన్ని నింపడానికి దేవుడే మన కొరకు దిగొచ్చాడట. అది చూసిన వారి బతుకులు బాగుంటాయి. యాకోబు మారొచ్చన్నాడు, నన్ను రక్షించిన దేవా, నా జీవితం నీకు అంకితం అన్నాడు. ఇక దేని మీదకైనా మనసు పోలేదండి. ఆయనకి భూమి ఇచ్చి రాసిచ్చారట యాకోబు. అబ్రహాము తర్వాత ఇస్సాకు, ఇస్సాకు తర్వాత యాకోబుకి ఆ ల్యాండ్ తెచ్చి జీవితంలో ఆయనకి రాసిస్తే, ఆ దేశం అంతా తెచ్చి ఆయనకి ఇస్తే, ఇక అలాంటి ఫీలింగ్ అంతా తీసి పడేసి కూడా ఆరమేసుకుని బతికేశాడు. ఇంక లేదు, ఆయనకి ఆ మైండ్ పోయింది. ఆయనకి ఆస్తుల మీద మనసు పోయింది, వ్యక్తుల మీద మనసు పోయింది, పేరు ప్రఖ్యాతుల మీద మనసు పోయింది. ఆయన మనసు అంతా ఒక్కటే, వృద్ధాప్య మందు తుంటే ఇరగొట్టబడిన ఆ చేతి కర్ర మీద తుంటే ఎముకని జ్ఞాపకం చేసుకుని అన్నాడట, రే పిల్లలందరినీ దీవించి దేవుని కొరకు బతకండి, బతుకులు బాగుంటాయని చెప్పి మృతి పొందాడట. ఆరిపోయాడండి జీవితం, ఎంత అర్థవంతంగా అయిపోయిందో చూడండి. ఈరోజు మిమ్మల్ని కూడా నేను పిలుస్తున్నాను, ఆ దర్శనం మనకి ఇంకా నిలుస్తుంది. మీ చదువులు వర్దెల్లాలా, నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రభువు దగ్గరికి రండి. ఆ చదువు ప్రభువు కొరకు చదవండి, అదిరిపోద్ది మీ చదువు. మీ ఉద్యోగాలు బాగుండాలా, నేను మళ్ళీ చెప్తున్నాను, మీ ఉద్యోగాలు ప్రభువు కొరకు చేయండి, అదిరిపోతే మీ ఉద్యోగాలు. దేవుడి కొరకు ఉన్నతమైన సాక్షిగా నిలబడాలనుకుంటున్నావా, అది ఏ పరిస్థితి అయినా రా, ఆయన దీవెన్ ఇవ్వడానికి రెడీ కొన్నాడు. ఓకగన్న నిన్ను శిరసుగా మార్చి నీ ద్వారా ఆయన ఘనతగా చాటుకోవడానికి రెడీ కొన్నాడు, మారమన్నాడు. ఆ రోజు మలాకీని పంపించి అదే చెప్పాడండి, ఎవరికి, ఇశ్రాయేలీయులకి. నువ్వు మమ్మల్ని ఏం ప్రేమించావని అడిగారు వాళ్ళు మలాకీని. దేవుడు కూడా ప్రశ్నించారు, ఏం ప్రేమించావు. దేవుడు అన్నాడు, ఏం ప్రేమించమంటే, మీ యాకోబుని ప్రేమించాను. ఎప్పుడు ప్రేమించాను చెప్పిన, మీ యాకోబు మారక మునిపే ప్రేమించాను, మారతాడని ప్రేమించాను, మారిన తర్వాత ఇంకా ప్రేమించాను, మారిన వారిని ప్రేమిస్తాను. మీరు కూడా మారండి. మీ కళ్ళు నెత్తికెక్కివైపోయిన గర్వాన్ని తగ్గించుకోండి, మీ పంటల పండిన ఆ గర్వాన్ని తగ్గించుకోండి, నా యుద్ధకు రండి. మోసగాడైన యాకోబు మారితే ప్రేమించను నేను. మీ విగ్రహారాధన, మీ వ్యభిచార తత్వాన్ని, మీ అబద్ధాల తత్వాన్ని మానేసి నా దగ్గరికి రండి. యాకోబును ప్రేమించి నేను మిమ్మల్ని కూడా ప్రేమిస్తాను. ఆ రోజు మలాకీని పంపి వార్త చెప్పాడండి. ఈరోజు నేను వచ్చి మీకు కూడా ఈ మాట చెప్తున్నాను, మోసగాడిని ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు, అబద్ధికుణ్ణి దేవునికి సాక్షిగా నిలబెట్టుకున్న దేవుడు, మార్చి మహనీయుడిగా మార్చుకున్న దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా అడుగుతున్నాడు. యవనస్తులారా, దయచేసి లవ్వు చెత్త చెదరం అటు వైపు పోకండి, జీవితాలు చిదిగిపోతాయి. మధ్య వయస్సుకులారా, దేవుని దగ్గరికి రండి. కుటుంబాలు ఎలా నడిపించుకోవాలో నేర్చుకోండి, దేవుడు మీ కుటుంబాలను దీవిస్తాడు. పెద్దలారా, మీ పెద్దరికాన్ని లేనిపోని చిల్లర కోరికలకి మీ జ్యేష్ఠత్వాన్ని దిగజార్చకండి, మిమ్మల్ని మొట్టుకెళ్ళేస్తాం. స్త్రీలారా, మీ భర్తల్ని గౌరవించండి, మీ భర్త గుట్టులు విప్పి కుటుంబంలో కుంపట తీసుకురాకండి, మీరు జాగ్రత్తగా వ్యవహరించండి, దేవుడు మీ కుటుంబాన్ని దీవిస్తాడు. ప్రతి ఒక్కరికి దేవుడు చెప్తున్నాడు, ఆయన యుద్ధకు రండి, ఆ సిలువును చూడండి, ఏలాడబడిన క్రీస్తును చూడండి. మన కుటుంబాలకి సమాధానం అక్కడే దొరుకుతుంది, మన జీవితాలకి సమాధానం అక్కడే దొరుకుద్ది. ఇది విడిచి మనం పరిగెట్టామో, యాకోబు చిదిగిపోయినట్టు మన బతుకులు కూడా చెప్పండి చిదిగిపోతాయి. లాభాను లాంటి స్వార్థ పనులు మన జీవితంలోకి వస్తాయి, భయంకరమైన లోకపు ఆశలు మన జీవితంలోకి వస్తాయి, మన చదువులు అర్ధాంతరంగా ఆగిపోతాయి, మన ఉద్యోగాల్లో సంపాదన కరువు అయిపోతుంది. ఈ లోకంలో ఎటు పోతున్నామో తెలియక అమాయకంగా ఒంటరిగా చచ్చిపోతాం. దయచేసి వద్దు.